ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురం తెలుగు బ్లాగ్స్ నేను మీ మధుని ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో మీరు తలపట్టే ప్రతి ఒక్క కార్యము ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వినాయక చవితి సందర్భంగా నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ బ్లాగ్ లో చూసేసేయండి ముందుగా ఈ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాంటి పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో దట్ మీరు మిస్ కాకుండా వాచ్ చేయించండి సో మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా అన్ని రకాల పండుగల కన్నా వినాయక చవితి అంటే పిల్లలకి ఎంతో ఇష్టమండి ఇక్కడ మన సిటీలో కన్నా పల్లెటూరులో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వినాయక చవితి అంటేనే మన ప్రకృతిలో ఉన్న అనేక రకాలైన ఆకులు పువ్వులతో మనము మన మట్టితో తయారు చేసిన మట్టి గణపతిని వినాయకుడిగా చేసుకుని మనం పూజిస్తాము మిగతా అన్ని పండుగలకైతే మనము విగ్రహాలు ఫోటోలు అన్నిటినీ పెట్టుకుంటాం కానీ అన్నిటికంటే ప్రత్యేకంగా మనం సెలబ్రేట్ చేసుకునే వినాయక చవితి అండి అది మన దొరికిన మట్టితో వినాయకుడిని తయారు చేసుకుని అదేవిధంగా మనకి ప్రకృతిలో దొరికే అనేక రకాల పత్రికలను తీసుకొచ్చి మనము ఆ రోజు మనం వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటామండి దీనికి పెద్దగా హడావుడిగా మనం ఏమీ కొనవసరం లేదండి అన్నీ కూడా మనకి ప్రకృతి సిద్ధంగా దొరికిన అన్ని రకాల పత్రాలు ఆకులు అన్ని రకాలని తీసుకొచ్చి మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అదేవిధంగా పిండి వంటలు కూడా అంటే చాలా అంటే అన్ని రకాలు మనము ఆయిల్లో ఫ్రై చేసేవి అవి ఎక్కువ చేస్తాం కదండి కానీ వినాయక చవితికి మటుకి మనం ఆవిరితో మనకి హెల్త్కి ఎంతో మంచిగా అయ్యే రకాల పిండి వంటలని మనం చేసి పెడతాం ఎందుకంటే కుడుములు అంటే చాలా చాలా మోదకాలు కుడుములు ఇవంటే మన వినాయకుడికి చాలా ఇష్టం కదండి చెరుకుగడలు ఇవన్నీ కూడా మనకి ప్రకృతిగా సహజంగా ఉండేవే మనము ఆ రోజు వినాయక చవితి చేస్తాం అదేవిధంగా పిల్లలకి ఎంతో ఇష్టమైన వినాయక చవితి అండి పల్లెటూరులో చూసారంటే పొద్దున్నే లేవగానే పిల్లలందరూ చక్కగా తలంటుకుని రెడీ అయిపోయి వాళ్ళకి పొలాల గట్ల దగ్గర అన్నిటి దగ్గర అన్ని రకాల పత్రికలు దొరుకుతాయండి వాళ్ళు చక్కగా అన్నీ కలెక్ట్ చేసుకుని అదేవిధంగా చెరువులో మనకి పువ్వులు కమల పువ్వులు ఉంటాయి కదండి అవన్నీ అన్ని రకాల పత్రికలు తీసుకొచ్చి వచ్చేటప్పుడే పండుగ రోజే వాళ్ళు ఇవన్నీ తీసుకొస్తారండి అవన్నీ తీసుకొచ్చేటప్పుడే మనకి మనం అయితే ఇక్కడ సిటీలో అయితే బొమ్మని మనకి అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం బొమ్మను కొనుక్కుంటాము కాకపోతే పల్లెటూరులో అయితే చక్కగా వాళ్ళు వెళ్ళి అచ్చు దగ్గర అచ్చు వేయించుకుని మంచిగా వినాయకుని అప్పటికప్పుడు తీసుకొచ్చిన ఆ రోజే తీసుకొచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి పల్లెటూరు వాతావరణంలో వినాయక చవితి ఇంకా చాలా అందంగా ఉంటుంది సో అవన్నీ మనకి దొరకవు కాబట్టి సిటీలో అవన్నీ కూడా పత్రికలను మనం కొనుక్కుని బొమ్మ కూడా మనకి అచ్చు వేయడానికి అన్ని చోట్ల దొరకదు కాబట్టి మనకి దగ్గర దొరికిన బొమ్మలు మట్టికి మనం కొనుక్కుంటాము కాకపోతే ఈసారి కొన్నది కూడా మనం మట్టి గణపతిని కొనుక్కున్నాం అనుకోండి మనము ఫస్ట్ రోజు పెట్టుకుని ఆ పూజ అయిన రోజే మనము బొమ్మని దేవుని కదుపుకుంటే నెక్స్ట్ డే నిమజ్జనం చేసుకోవచ్చు లేకపోతే కొందరు 3 రోజులని కొందరు 5 రోజులని కొందరు 9 రోజులని ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మన ఇంట్లోనే మనం చక్కగా నిమజ్జనం చేసుకుని ఆ వచ్చిన మట్టిలోనే మన కుండీలో అట్లా వేసేసి మొక్కల్ని పెడితే కూడా మొక్కలు చక్కగా వస్తాయండి సో ఈ విధంగా మనకి ప్రకృతికి ఎటువంటి హాని కలగదు ఎక్కువ మంది అందరూ కొనట్లేదు కదా అనకుండా మన వంతు ప్రయత్నంగా మనం చేసుకుంటే అండి మనం ప్రకృతిని కాపాడినట్లు ఉంటుంది మన చేతులతో మనం చేసుకున్న వినాయకుడు మట్టి వినాయకుడు అయితే చాలా బాగుంటుంది కదండి సో ఇప్పుడైతే చూసారు కదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేశాను కుడుములు చేశాను తర్వాత మిగిలిన పిండితో ఒక్క పిండి మనం రెడీ చేసేసుకుంటామంటే మనం ఇన్ని రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను గారెలు కూడా చేశాను చూసారు కదా గారెలు చేశాను ఇప్పుడు పాల తాలికలు చేయడానికి ఒక గ్లాస్ వాటర్కి నేను ఇంకొక గ్లాస్ పాలు పోసాను దానిలో 3 టేబుల్ స్పూన్స్ మన సగ్గుబియ్యం వేసుకుంటే మనకి పాల తాలికలు అనేవి కొంచెం చిక్కగా వస్తాయి అంతగా ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే మనం మిగిలిన కొంచెం పిండిని పక్కన పెట్టుకుని కలుపుకొని వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు మోదకాలు అదేవిధంగా ఉండ్రాలు గారెలు ఇంకోటి అటుకులు కొబ్బరి బెల్లం ఈ విధంగా నేను 5 రకాల ప్రసాదాలు చేసుకుని నేనైతే దేవునికి సమర్పించాను సో మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చక్కగా
వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నామండి. సో అన్నిటికంటే అన్ని పండుగల కంటే వినాయక చవితి చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే మనము కొన్ని పండుగలు ఒకరోజు చేసుకుంటాము, రెండు రోజులు, మూడు రోజులు, ఏ రోజు చేసుకున్నా మనం ఇంట్లోనే చేసుకుంటాం. కాకపోతే వినాయక చవితి మటుకి మీరు ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క కాలనీలో కొంత వినాయకుడిని మనకి మండపాలు కనిపిస్తాయి కదండి. ప్రతి ఒక్క మండపం మార్నింగ్ అందరూ స్కూళ్ళకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, అన్ని పనులైనా ఈవినింగ్ త్వరగా వచ్చేసి చకచక రెడీ అయిపోయి అందరూ మండపాల దగ్గర కూర్చుని దేవుడి దగ్గర మనం కాసేపు భజన చేసి మనము కాసేపు ధ్యానించుకున్న తర్వాత ప్రసాదాలు అందరూ ఆ విధంగా అందరం ఒకసారన్నా కలుస్తాం. ఈ విధంగా మనం ఒక్కరోజుగా రెండు రోజులు కాదు, మనం ఎన్ని రోజులైతే విగ్రహాన్ని పెట్టుకుంటాం, 5 రోజులు లేకపోతే 9 రోజులు, ఈ విధంగా అన్ని రోజులు చక్కగా అందరం ఒక చోట కూడుకుని చాలా చక్కగా మనము ఈ విధంగా దేవుడికి మనము పూజిస్తే చాలా బాగుంటుంది కదా. మామూలుగా అయితే అందరు హడావుడిగా ఉంటారు, కనీసం ఇలాంటి పండగలప్పుడైనా మనం అందరం ఒక చోటకి ఈ విధంగా కలిసి పూజించుకోవడం చాలా నాకు చాలా బాగా నచ్చుతుందండి. అంతకంటే ముందు పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టమండి. గణపతి దగ్గరికి స్కూల్ అయిపోగానే పిల్లలు తొందరగా రెడీ అయిపోయి వచ్చేసి పిల్లల దగ్గర భజన చేయడము, దేవుడి దగ్గర అన్ని రకాలు చూసుకోవడము పిల్లలకి కూడా చాలా సరదాగా ఉంటుందండి. ఈ విధంగా ఒకళ్ళు ఇద్దరు కదా అన్నీ అక్కడ ఉన్న కాలనీలో పిల్లలందరూ కలిసి చాలా చక్కగా భజన చేయడము, దేవుడి దగ్గర వాళ్ళకు వచ్చిన డ్యాన్సులు వేయడము చాలా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వినాయక చవితికి. సో తర్వాత ఇక్కడైతే పాలవెల్లికి చక్కగా పసుపు కుంకుమ బొట్టులో పెట్టేసేసి మేము తెచ్చుకున్న పత్రాలు అన్నింటినీ ఈ విధంగా చక్కగా అలంకరించుకొని ఇప్పుడు వినాయకుని కూర్చోపెట్టడానికి ఇక్కడ నేనైతే పీఠానికి పసుపు రాసి కుంకుమ పద్మంలాగా వేసేసుకుని సింపుల్గా అలంకరించేసుకుని స్వామివారిని కూర్చోపెట్టడానికి తయారు చేస్తున్నామండి. ఈ విధంగా మేమైతే చక్కగా వినాయకుని మండపాన్ని తీసుకొచ్చి వినాయకుని ప్రతి సంవత్సరం మేము పూజిస్తామండి. సో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా తీసుకొచ్చారు. సో ప్రతిసారి అయితే 5వ రోజు అట్లాగా మాకు కుదిరినప్పుడు పూజ చేయించుకునే వాళ్ళం, కాకపోతే ఈసారి మార్నింగ్ పూజ అయిపోగానే సాయంత్రం కూడా అక్కడ పూజ చేయించుకుందామని అడిగాము. సో సాయంత్రం కూడా మేము వెళ్ళి మండపం దగ్గర మా కాలనీలో వినాయకుని ప్రతిష్ఠించి అక్కడ కూడా పూజ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేశామండి. సో అక్కడైతే పిల్లలు అన్ని రకాలైన గేమ్స్ పిల్లలకి చాలా ఎంకరేజ్ అవ్వడానికి, అదేవిధంగా సాయంత్రం చాలాసేపు భజన చేయడానికి అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే మార్నింగ్ మేము పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ముందుగా మనం పూజ స్టార్ట్ చేసే ముందు పసుపు గణపతిని మనం తయారు చేస్తున్నామండి. పసుపు గణపతిని తయారు చేసి పెట్టిన తర్వాత ఈ విధంగా నేనైతే ధూపదీపాలు ఇచ్చిన తర్వాత నైవేద్యాలుగా కుడుములు, ఉండ్రాలు, పాల తాలికలు, కొబ్బరి, బెల్లము, అటుకులు, అదేవిధంగా గారెలతో నేను నైవేద్యాన్ని సమర్పించాను. సో మా వారైతే ఇక్కడ వినాయక చవితి కథ చదువుకునేటప్పుడు మనం ఎప్పుడు చేతిలో కుడి చేతితో కొన్ని అక్షింతలు పెట్టుకొని ఆ కథ అంతా చదువుకున్న తర్వాత ఆ అక్షితలు మన మీద చదువుకుంటే మనకి ఎటువంటి నిలాప నిందలు కలగకుండా ఉంటాయి కదండి. ఆ విధంగా మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇదైతే సాయంత్రం అండి. పూజ అంతా ఫినిష్ అయ్యా కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మండపంలో మా కాలనీలో తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పూజ ఉందండి. సో దానికోసం కావాల్సిన కొన్ని పూజ సామాగ్రిని సమకూర్చుకుంటున్నాను. సో ముందుగా అయితే మనకి అక్కడ మండపం దగ్గర పెట్టడానికి కొన్ని తమలపాకులు కావాలి కదండి. మాకైతే తామలపాకు చెట్లు ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తమలపాకులు అదేవిధంగా పూజకు కావాల్సిన అన్ని రకాల సామాగ్రిని సాయంత్రం కోసం రెడీ చేస్తున్నాను. సో ఇదైతే మా కాలనీలో పెట్టుకున్న బొజ్జు వినాయకుడు అండి. పిల్లలు కూడా చూశారు కదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే సాయంత్రం తీసుకెళ్ళడానికి నేను ఒక కేజీ పులిహోరని రెడీ చేయడానికి ప్రసాదంగా రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే నేను 1 కేజీ రైస్ని కాసేపు నానబెట్టుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా అయినప్పుడు మనం రైస్ని ఉడికిచ్చేసేసుకుని మనం చల్లార్చుకోవాలండి పులిహోర కలుపుకునేటప్పుడు. తర్వాత మనం ఆయిల్లో నేను ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, కొన్ని పచ్చిశనగపప్పు, మినపప్పు, అదేవిధంగా పల్లీలు, అన్ని రకాల పప్పులు వేసుకుంటే మనకి పులిహోరకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా వేసుకున్నామండి. మనకి పచ్చిమిర్చి వేయగానే ఫస్ట్ చిట్టపట్లాడతాయి కాబట్టి ఈ విధంగా మనకి అడ్డం పెట్టుకుంటే లేకపోతే మన స్కిన్ మీద కూడా పడతాయండి. సో నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాను. సో తర్వాత అయితే 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత సరిపడినంత పసుపు వేసేసుకుని మంచిగా మనం ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. సో ఇక్కడైతే నేను 5-6 నిమ్మకాయలని ఈ విధంగా పిండేసుకుని మనం స్ట్రెయినర్తో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి
నిమ్మకాయ గింజలు పడకుండా ఉంటాయి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి, వీటిని కలిపేసేసుకుని సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ప్రిపేర్ చేసేసుకుని ఈ విధంగా నేనైతే సాయంత్రానికి ప్రసాదంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో చూసారు కదండి, ఇక్కడైతే మండపం దగ్గర పూజారి గారు వచ్చేసారు అన్ని రకాల పూలతో. ఇక్కడ ఫస్ట్ మండపం దగ్గర పూజ స్టార్ట్ చేయడానికి కలశం అదేవిధంగా అన్ని రకాలు రెడీ చేస్తున్నారు. అక్కడ ఇక్కడైతే అఖండ దీపము ప్రమిదల్లో ఆయిల్ వేసి అన్ని రకాల పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే పూజ చేసేటప్పుడు అయితే షూట్ అయితే చేసుకోలేమండి, ఎందుకంటే పూజ జరిగేటప్పుడు మనం షూట్ చేసుకోలేము, అందరూ పూజలో ఉన్నారు కాబట్టి. అక్కడ చూసారు కదండి, అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ విధంగా చాలా చక్కగా అయితే పూజా కార్యక్రమం అయితే జరిగింది. చూసారు కదండి, ఈ విధంగా ఈ సంవత్సరం వినాయక చవితిని మేము ఈ విధంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.